చుక్కల భూముల వల్ల అనేక మంది రిజిస్ట్రేషన్లు జరగడం లేదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబును కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లో చుక్కల భూములు అసైన్డ్ భూములంటూ సొంత స్థలాలు కూడా అమ్ముకోలేని పరిస్థితుల్లో ప్రజలున్నారని, వారి బిడ్డల పెళ్లి కోసం వైద్యం ఖర్చుల కోసం ఇళ్ల స్థలాలు అమ్ముకునేందుకు సిద్ధమైన రిజిస్ట్రేషన్లు చేయడం లేదని, దీనివల్ల అనేక మంది ఇబ్బందుల పాలవుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జి కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో తమ ఇంటి సొంత స్థలాలు అమ్ముకోవాలన్నా లేదు కొనుక్కోవాలన్నా రిజిస్ట్రేషన్ జరక కొన్ని వేల కుటుంబాలు నానా బాధలు పడుతూ ఉన్నాయి. అనేక మంది బిడ్డల చదువుల కోసమో లేదా బిడ్డల పెళ్లిళ్ళ కోసమో ఆరోగ్య అవసరాల కోసమో లేదా ఉన్న స్థలంలో కాస్త స్థలం అమ్మి మిగతా స్థలంలో ఇల్లు కట్టుకోవాలంటే ఆ స్థలం అమ్మాలంటే ఆ యొక్క స్థలాలన్నీ కూడా నిషేధిత భూముల జాబితాలో పడి ఆ యొక్క రిజిస్టర్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్లు జరగక కొన్ని వేల కుటుంబాలు నానా బాధలు పడుతూ ఉన్నాయి. కొండాయిపాళెం కానీ, వేదాయపాళెం కానీ, పడారుపల్లి కానీ, అదేవిధంగా భక్తవత్సలనగర్ కానీ, ఎన్జిఓ కాలనీ కానీ, మిలిటరీ కాలనీ కానీ, ప్రగతి నగర్ కానీ, నేతాజీ నగర్, లేక్వ్యూ కాలనీ, పోస్టల్ కాలనీ, ఎస్బీఐ కాలనీ, జర్నలిస్ట్ కాలనీ, జెడ్పీ కాలనీ, రెవెన్యూ కాలనీ, ఏపీ హౌసింగ్ బోర్డ్ న్యూ మిలిటరీ కాలనీ, రిత్వ్ క్యాంక్లేవ్, సావిత్రి నగర్, గాయత్రి నగర్, ఎన్జిఓ కాలనీ, పోలీస్ కాలనీ, లక్ష్మీ నరసింహపురం, ఏపీ హౌసింగ్ బోర్డ్, వెంకటరెడ్డి నగర్, ఇంకా కూడా చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఈ సమస్య మీద గతంలో కూడా చాలా స్పష్టంగా అధికారులకి చెప్పడం జరిగింది. కొన్ని వేల సామాన్య కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు తమ వ్యక్తిగత అవసరాల కోసం, బిడ్డల చదువుల కోసం, బిడ్డలకి పెళ్లిళ్ళు చేయాలంటే, తమ సొంత స్థలాలు అమ్ముకోవాలంటే రిజిస్ట్రేషన్లు జరగక నిషేధిత భూముల జాబితాలో ఆ సర్వే నెంబర్లు మొత్తం కూడా ఉండే పరిస్థితుల్లో దీన్ని వెంటనే సరిచేయమని, ఈరోజు ప్రత్యేకంగా నా దృష్టిలో ఎక్కడైతే వచ్చాయో వాటన్నింటినీ కూడా వివరాలు మొత్తం కూడా తీసుకుని జిల్లా కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారిని ప్రత్యేకంగా కొట్టడం జరిగింది. ఈ సమస్యని వారి దృష్టి తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా పూర్తి సానుకూలంగా స్పందించారు. వీలైనంత త్వరగా అత్యంత వేగవంతంగా ఈ యొక్క సమస్యని పరిష్కారం చేస్తానని చెప్పని కూడా జిల్లా కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ మళ్ళీ తెలియజేస్తూ ఉన్నా, కొన్ని వేల సామాన్య కుటుంబాల, మధ్యతరగతి కుటుంబాల సమస్య ఇది. తమ భూముల్ని తాము అమ్ముకోవాలంటే, తమ ఇంటి స్థలాలని తాము అమ్ముకోవాలంటే రిజిస్టర్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ జరగనప్పుడు ఎలా అమ్ముకుంటారు, ఎలా కొనుక్కుంటారు? దానివల్ల బిడ్డల చదువులు కానీ, బిడ్డల పెళ్లిళ్ళు కానీ, ఆరోగ్య అవసరాలు కానీ, లేదా ఓ స్థలం ఉంటే దానిలో కొంతమ్మి ఆ యొక్క డబ్బులతో ఇల్లు కట్టుకోవాలంటే కూడా రిజిస్ట్రేషన్ జరగని పరిస్థితి. కాబట్టి మొత్తం రూరల్ నియోజకవర్గంలో ఎక్కడైతే సమస్య ఉందో దాన్ని వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ సమస్య మీద నేను కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి ఎప్పటికప్పుడు అధికారులు మొత్తం కూడా సమన్వయం చేసుకుని ఈ సమస్యని పరిష్కారం చేస్తానని చెప్పని కూడా అందరి ముందు తెలియజేస్తూ, అదేవిధంగా చుక్కల భూముల సమస్య రాష్ట్రంలో చాలా జిల్లాల్లో పరిష్కారమైంది. కానీ దురదృష్టం, నెల్లూరు జిల్లాలో చుక్కల భూముల సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. ఆ చుక్కల భూముల సమస్య కూడా ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కారం చేయమని ఇతర కలెక్టర్ గారిని కోరడం జరిగింది. వారు కూడా పూర్తి సానుకూలంగా స్పందించారు. కాబట్టి ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తమ సొంత స్థలాలు, తమ ఇంటి స్థలాలు అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా గవర్నమెంట్కి మార్కెట్ వాల్యూ చెల్లించి మరీ స్థలాలు కొనుక్కున్నటువంటి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి తమ స్థలాలు తాము అమ్ముకునే దానికి రిజిస్ట్రేషన్లు అయ్యే పరిస్థితి కల్పించాలని చెప్పని, ఈ సమస్య మీద, చుక్కల భూముల సమస్య మీద, రెండింటి మీద కూడా ప్రత్యేక దృష్టి సారించి ప్రతిరోజు కూడా దీన్ని అధికారులతో నేనే స్వయంగా మానిటరింగ్ చేసుకుంటానని కూడా తెలియజేస్తున్నాను.